రాజన్న నియోజకవర్గంలో 100కి 100% భక్తులు బలరామ కృష్ణ గారు 30 నుంచి 40 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. 100కి 100% కూడా ఈ నియోజకవర్గంలో జగ్గంపూడి రాజా గారే నెగ్గుతారు. జెండా ఎగిరేది మాత్రం వైసీపీ జెండా, వైసీపీ జెండా. జై జగన్, జై జగ్గంపూడి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు, దానివల్ల భక్తుల బలరామ కృష్ణ గారు జనసేన పార్టీ నెగ్గుద్దని మేము పక్క బల్లగుద్ది చెప్తాం. జగన్ గారి గట్ట అయితే రారండి, మాకైతే బలరామ కృష్ణ గారు రావాలండి. 100% గెలిచి ఫస్ట్ ఆయన డిక్లేర్ చేయదా బాలకృష్ణ గారు ఫస్ట్ ఫస్ట్ సీట్ అనౌన్స్మెంట్ చేసాడు. అలాగే ఈ సీట్ నగ్గే సీట్ కూడా ఇదే ఫంకాగా 100% నగ్గుతుంది. చాలా పనులు బలరామ కృష్ణ గారు చేశారండి. మాకు కొంతమంది ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళని, ఆరోగ్యంగా దెబ్బతిన్న వాళ్ళని, బలహీనుల్ని, వికలాంగుల్ని ఆయన చాలా రకాలుగా ఆదుకున్నారు. కరోనా రావడంతో కొంచెం లేట్ అయినా కానీ ఈ 5 సంవత్సరాల్లో మాకు గోదావరి వాటర్ తెచ్చి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 100% అయితే ఖచ్చితంగా జక్కంపూడి రాజా గారిని మేము గెలిపించడానికి చూస్తున్నాం అన్న. ఎందుకంటే నచ్చిన వాళ్ళకి అందరికి పట్టాలు పంచుకోవడానికి మీరు పట్టాలు తయారు చేశారండి. ప్రజాస్వామ్యం అనేది ప్రజలందరికీ సమానత్వ పరిపాలన అందాలి. ఖచ్చితంగా జక్కంపూడి రాజా గారు హైయెస్ట్ మెజారిటీతో గెలిచే అవకాశం చాలా 100% ఉందండి. ఇక్కడ అంటే ఏవో పట్టాలు ఇచ్చారు కానీ అవి అంతా డూప్లికేట్ అండి. మీ ఎలక్షన్ టైం దగ్గర పడే వరకు రేపు ఎలక్షన్ అనగా మీకు ఇల్తాలే ఓట్లు మాకేసానని చెప్పుకుంటా దాచుకున్నారండి పట్టాలని. మనిషి సాయం చేసే మనిషి అన్న, తర్వాత ఏదైనా కష్టం ఉందంటే ముందుగా వచ్చే మనిషి జక్కంపూడి రాజా గారు అయినా. ఆయన వచ్చిన కొద్ది రోజుల్లోనే జనసేన పార్టీ అంటే సిద్ధాంతాలు నచ్చి మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాల కోసం అధికార పార్టీని కాదనికి జనసేన పార్టీలోకి వచ్చారు. రాజాలు అయితే మమ్మల్ని ఏం పట్టించుకోలేదు, చాలా వాడుకులు తెయ్యారు. ఇక్కడ ఎక్కడ నాయకులు కూడా చాలా కక్ష సాధింపులు పగలు 10 గంటలు కూడా చేస్తున్నారు వైసీపీ నాయకులు. మీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జక్కంపూడి రాజా గారు, అలాగే జనసేన పార్టీ నుంచి భక్తుల బలరామ కృష్ణ గారు, వీళ్ళు ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారు? భక్తులు బలరామ కృష్ణ గారు నెగ్గే అవకాశం ఉంది. ఎందుకన్నది? మరి రాజా గారు ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే కదా మీకు. మరి ఎమ్మెల్యే గారు అంటే ఇక్కడ చాలా పనులు బలరామ కృష్ణ గారు చేశారండి. మాకు కొంతమంది ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళని, ఆరోగ్యంగా దెబ్బతిన్న వాళ్ళని, బలహీనుల్ని, వికలాంగుల్ని ఆయన చాలా రకాలుగా ఆదుకున్నారండి. ఆయన గెలిచే జనసేన పార్టీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు రాజపరంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకనండి? మరి గతంలో ఆయన మాకు చాలా మేలు చేశారండి. పెన్షన్ విషయాల్లో అయితే అండి, చదువుకున్న పిల్లల విషయాల్లోనే ఏదన్నా ఆయన మాకు అన్ని రకాలుగా చేసి పెట్టారు. ఇప్పుడు 150 సీట్లతో గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, కొంచెం బలమైన ఆధిపత్యం ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే వీళ్ళు 3 కలిశారు. అదే సాధ్యమైన ఆ కలయిక. ఎందుకంటే గతంలో 2014లో పార్టీ పెట్టిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్న కారణాలను సపోర్ట్ చేస్తూ 2019 సింగిల్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అప్పుడున్న ప్రజాదారం బట్టి ఇప్పుడు కొంచెం పెరిగింది. ఆయన సింగిల్గా పోటీ చేస్తే 30-40 వస్తాయి కదా, మరి అలా చేయకుండా కలయిక ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమన్నా దెబ్బతీసే అవకాశం ఉందా? ఎవరిదండి? పవన్ కళ్యాణ్ గారు. లేదండి, ఆయన పక్కాగా చేశారండి. ఆయన పోటీ చేసిన 2 దిక్కులో కూడా వీళ్ళ శక్తిని అంతా ఉపయోగించి ఆయన దెబ్బతీయాలని చేసిన ఇదే తప్పండి. ఆయన అప్పుడు కూడా నెగ్గిన ఇదే అండి. అక్కడ కూడా అది వాళ్ళు చేసిన సొంత ప్రయోగాల వల్ల ఆయన్ని ఓడిపోయారని ప్రకటించారు. కానీ కూటమి వస్తే అవకాశం వస్తుందండి, ఖచ్చితంగా నెగ్గుతారండి. ఎమ్మెల్యేగా గెలిచేది ఎవరు? ఇంతకుముందు మేము 2019లో జగన్మూడి రాజగారు చేసాం, ఆయన మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేయడాయను. ఈ వరకు మేము భక్తులు బలరామ కృష్ణ గారికి చేద్దామని అనుకున్నాం, చేస్తాం కాదు వనసడు కూడా నగ్గిస్తాం. ఈ వరకు మేము అదే కంగారు కూర్చున్నాం అందరం. ఇక్కడ రాజాలు అయితే మమ్మల్ని ఏం పట్టించుకోలేదు, చాలా వాడుకులు తెయ్యారు. ఇక్కడ ఎక్కడ నాయకులు కూడా చాలా కక్ష సాధింపులు పగలు 10 గంటలు కూడా చేస్తున్నారు వైసీపీ నాయకులు. దాన్ని బట్టి మాకు ఇష్టం లేక భక్తులు బలరామ కృష్ణ నాయకులు తిరుగుతున్నాము. ఆయన వచ్చే అవకాశం 100% వస్తారు ఆయన. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పొత్తులో భాగంగా 21 సీట్లకే పరిమితం అయ్యారు, దాంట్లో ఇది ఒక సీట్ అనుకోండి, మరి అది గెలిచే అవకాశం ఉందని ఆయన తీసుకున్నారా? 100% గెలిచి ఫస్ట్ సీట్ ఆయన డిక్లేర్ చేయదా బాలకృష్ణ గారు ఫస్ట్ ఫస్ట్ సీట్ అనౌన్స్మెంట్ చేసాడు. అలాగే ఈ సీట్ నగ్గే సీట్ కూడా ఇదే ఫంకాగా 100% నగ్గుతుంది. అలాగే ఇప్పుడు రాష్ట్రపరంగా చూస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిలో ముఖ్యమంత్రిగా గెలిచేది అవకాశం? మేము పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు నగ్గుదారు అనుకుంటున్నాం. 100% నగ్గి చూసి కూడా ఆయనకున్నాయి ఈ వరకు.
మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 150 సీట్ల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి, మరి అటువంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే వీళ్ళు ముగ్గురు సపోర్ట్ కలయక ఎంత ప్రభావం కలిగిస్తుంది అనుకుంటు? జగన్మోహన్ రెడ్డి నాకు ఎత్తున ఆయన ఆలోచన ఆయనకుంటే మా ఆలోచన మాకుంటాయి. ఆయన చేసిన పనులు మంచి అంటే ఆయన అనుకుంటున్నాడు, మీ చెడ్డని మేము అనుకుంటున్నాం. ఆయన వల్ల ఇవాళ నుంచి మించి ఒక 10 లక్షలు లాసిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల, వాళ్ళ ప్రభుత్వం వల్ల. ఈరోజు నేను లాసిపోయి నేనే కార్యకర్తలు అయ్యండి, నా లాసిపోతే ఇంకెంతమంది లాసిపోయి ఉంటారు ఈ రోజుల్లో? అదే కరెక్ట్ ప్రభుత్వం కాదు మా అంచనా అయితే చేసే లాసిపోయాలి మేము అలా చేసే సపోర్ట్ చేసి. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టి 2019 వరకు ఆయన సపోర్ట్గా చేశారు, మళ్ళీ 2019లో ఆయన ఏకగ్రామంగా సొంతంగా వచ్చారు జనాల్లోకి, కానీ ఓడిపోవడం ద్వారా ఇప్పుడేమో మళ్ళీ సొప్పొత్తులో వస్తున్నారు. అలా ఏంటిది నిలకడగా? పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పుడు జనం ఐకమైక్యం లేక కొంతమంది ఇరుదం అయిపోయి పక్క పోయారు. ఇప్పుడైతే పిఠాపురంలో 100% 70 మెజార్టీ నెగ్గుదలైన 100% నగ్గుదలైన చెప్తున్నాను. ఎక్కడ నగ్గి చూసినా ఫుల్గా ఉన్నాయి, ఇవరకు వన్ సైడ్ కొడతామని కూడా అన్ని సీట్లో మనకి కంపల్సరీ కొడతాం. వీళ్ళు ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం ఖచ్చితంగా జగ్గంపూడి రాజా గారే గెలుస్తారండి ఈ నియోజకవర్గంలో. మాకు పూర్వం వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది, అలాగే గోదావరి వాటర్ కావాలని చెప్పేసి పెందుతి వెంకటేశ్వర్ గారిని ఎన్నోసార్లు అడగడం జరిగింది. జగ్గంపూడి రాజా గారు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను నగ్గితే గోదావరి వాటర్ ఇస్తానని మాకు హామీ ఇచ్చారు. అలాగే నగ్గిన వెంటనే కరోనా రావడంతో కొంచెం లేట్ అయినా కానీ ఈ 5 సంవత్సరాల్లో మాకు గోదావరి వాటర్ తెచ్చి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలాగే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సచివాలయాలు కానీ, అలాగే సచివాలయ సిబ్బంది కానీ మాకు రాజాగా చెప్పినట్టేగానే మంచి వర్క్ చేస్తున్నారు. ఇంకా మనం చూసుకోవాలంటే మాకు రాజనగరం సూర్యరావుపేట 800 ఇళ్ల స్థలాలు వచ్చినాయి. ఇల్లు కట్టుకోవాలన్న పేదవాడి ఆశ కూడా రాజయ్య గారి చేతుల మీదుగా నెరవేరుతుంది. అలాగే మళ్ళీ జగ్గంపూడి రాజయ్య గారు వస్తే కనుక ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా లోన్లు కూడా ఇప్పించి వాళ్ళ సొంత ఇంటి కళని నెరవేర్చుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఇప్పుడు జనసేన పార్టీ నుంచి గతంలో ఓడిపోయినప్పటికీ ఇప్పుడు 23 సీట్లకే తీసుకున్నారు వాళ్ళు, దాంట్లో ఆ నియోజకవర్గంలో ఈ ఒక్క నియోజకవర్గం ఒకటి, అంటే గెలిచే అవకాశం ఉందనే తీసుకోవడం జరిగింది. ఇక్కడ గెలిచే అవకాశం ఉందా జనసేన పార్టీ? జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణ గారు ఇదే జగ్గంపూడి రాజా గారితో ఆయన పార్టీ సింబల్ మీద ఆయన ఎమ్మెల్యే వహించినప్పుడు ఈయన ఎంపీటీసీగా పోటీ చేసి రాజా గారిని వాడుకుని ఎంపీటీసీగా నగ్గిన బొత్తుల బలరామకృష్ణ గారు ఏమాత్రం రాజా గారికి పోటీ కాదని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు పైన స్టేట్ పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా 100 నుంచి 110 సీట్లతో జగన్ గారే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫామ్ చేస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆయనే రావాలని కూడా కోరుకుంటున్నాం. మరి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కూటమితో వస్తున్నారు కదా, ఏమైనా ప్రభావం కలిగే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే బీజేపీ పొత్తులో ఉన్న ఈ 3 పార్టీలు కలిపి చేస్తున్న ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాలు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగే వాలంటీర్ వ్యవస్థను వాడుకుని వాలంటీర్లతో సేవలు చేయించుకున్న పలు ముసలివాళ్ళు ఉన్నారు. మనం చూసాం, మనం ఈ నెల పెన్షన్కి ముసలివాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నగ్గడానికి ముఖ్య కార్యక్రమం కూడా అవుతుంది. ముసలివాళ్ళతో అవును లేగలేని వాళ్ళు అన్నా సరే మన బ్యాంకులకు వెళ్ళి అకౌంట్లో డబ్బులు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ చూసుకుంటే కనుక మళ్ళీ ఖచ్చితంగా జగన్ గారే సీఎం అవుతారని అనుకుంటున్నాం. బాగుంది జగన్ గారి పరిపాలన, సంక్షేమ బతుకలు అనేది అది ఇంకా కొంచెం మీరు నాయకులు కాబట్టి మీరు ప్రజలను అడిగి తెలుసుకోండి బాగుందో లేదా. ఇప్పుడు ఇక్కడ ఎంపీ క్యాండిడేట్లుగా మార్గాన గూడూరు శ్రీనివాసరావు గారు, ఒక పక్క పురంధేశ్వరరావు గారు. గూడూరు శ్రీనివాస గారు ఇంకా అదృష్టమంతులని మనం చెప్పుకోవాలి. పురంధేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎంపీ సీట్ కూడా మాకే కైవసం అవుతుందని అనుకుంటున్నాం. మీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరే అవకాశం ఉంది ఖచ్చితంగా? ఓకే, 100కి 100% కూడా ఈ నియోజకవర్గంలో జగ్గంపూడి రాజా గారే నగ్గుతారు. నేను వైఎస్ఆర్లో గట్ట ఇప్పుడు కూడా తిరగలేదండి, కానీ కొద్ది ప్రాబ్లమ్స్ గట్ట ఇంట్లోని మా అక్కకి కానీ మా అమ్మకి కానీ కొన్ని కొన్ని అలాగ భయపెట్టినట్టు గట్ట ఉంటున్నాయండి. అది నాకైతే మామూలుగా 6 రూపాయలు మామూలుగా టికెట్ తీసుకుని సినిమా చూసి అలాగని మా అమ్మ అలాగని
మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు, టీడీపీ గెలిచే అవకాశం ఉందా, జగన్ గారు వచ్చే అవకాశం ఉందా? జగన్ గారు గట్ట అయితే రారండి, మాకైతే బలరామ కృష్ణ గారు రావాలండి. ఇక్కడ ఎమ్మెల్యే మా అమ్మకి కూడా బియ్యం మూట 5,000 రూపాయలు ఆయన అందుకు వచ్చినాయి ఇచ్చారండి. కానీ అవి కూడా మనం కూడా ఇప్పుడు వచ్చి ఇప్పుడు కూడా అలాంటి ఒక సందేశం ఏమి లేదండి. ముగ్గురులో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం అవుతుందండి. బత్తుల బలరామకృష్ణ గారు అండి, జనసేన పార్టీ. ఎందుకనండి? ఎందుకనంటే ఆయన వచ్చిన కొద్ది రోజుల్లోనే జనసేన పార్టీ అంటే సిద్ధాంతాలను వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాల కోసం అధికార పార్టీని కాదనికి జనసేన పార్టీలోకి వచ్చారు. వచ్చిన రోజు నుంచి ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉన్నారు, ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం, వారి ప్రాబ్లమ్స్ తెలుసుకుని ఆర్థిక సాయం అందించడం, ఒకవేళ హాస్పిటల్లో ఉన్న వారికి ట్రీట్మెంట్ సరిగా అందకపోతే వైద్య సేవ అందించడం, అంబులెన్స్లని అలాగే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారో, దానివల్ల బత్తుల బలరామకృష్ణ గారు జనసేన పార్టీ నెగ్గుద్దని మేము పక్క బల్లగుద్ది చెప్తున్నాం. జక్కంపూడి రాజు గారు పరిపాలన పరిపాలన అయితే బాగాలేదండి. చాలా మందికి అభివృద్ధి ఏం జరగలేదండి, అభివృద్ధి ఏం జరగలేదు మనకి. అభివృద్ధి జరగక ప్రజల్లో కూడా చాలా మంది ఎదురు తిరిగారండి. ఎందుకంటే జగ్గంపూడి రాజా గారు ఇక్కడ పరిపాలన ఏం చేయలేదండి. వారు ఇచ్చింది ఆమెలు చాలా ఇచ్చారు, కానీ అందులో ఒక్కటి కూడా వర్ధించలేదు ఎవరికి కూడా. ఇళ్ల పట్టాలు ఏ ప్రధాన సమస్యగా చెప్తున్నారు? అవన్నీ డమ్మీ అండి, అవన్నీ ఇచ్చారు కానీ అంటే ఏవో పట్టాలు ఇచ్చారు కానీ అవి అంతా డూప్లికేట్ అండి. సెలక్షన్ పథకాలు కాదండి, అవి కాదండి, అవి అంతా డూప్లికేట్ పథకాలు అండి. ఏంటంటే మళ్ళీ అధికారం కోసం వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క స్కీమ్, వాళ్ళంతా ఒక డ్రామా అండి, గేమ్. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూస్తే జనసేన పార్టీని కూటమి చంద్రబాబు నాయుడు గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే అవకాశం? ప్రజల్లో అందరిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారండి. ఎందుకంటే ఒకప్పుడు 2014లో మన సీఎంగా చేసినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు అంటే వారు ఎన్టీ రామారావు గారి కాడి నుంచి కూడా తెలుగుదేశం అంటే అందరికి ఒక అభిమానం అండి. ఆ అభిమానం మీద మన చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన చాలా బాగా చేశారండి. ఆ పరిపాలన కోసం మళ్ళీ పైన తెలుగుదేశం వస్తే బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారండి. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 150 మంది ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఢీకొట్టడానికి వీళ్ళు కూటమి ఎంతవరకు ప్రభావితం జరుగుతుంది అంటే, ఢీకొట్టడం అంటే దొంగ పరిపాలన జరిగింది కాబట్టి 150కి 150 సీట్లు వచ్చినాయండి వాళ్ళకి. అంటే అక్కడ జరిగింది ఏంటన్నది ప్రజలందరికీ తెలుసు అండి. ఆ ప్రజలు ఏంటంటే ఒక్క ఛాన్స్ అని ఏదో తండ్రి ముఖం చూసి ఈయనకు అధికారం ఇచ్చారండి, సరే తండ్రిలాగా చేస్తాడని. కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఎందుకు పనికిరాని పథకాలు పెట్టి జనాల్ని సోమరిపోతులను చేశాడండి. చెయ్యోత అని, లేదంటే ఆటో నెలకు డబ్బులని, ఏంటి 18 సంవత్సరాలకు డబ్బులు, అమ్మఒడి అంటే ఇతనే అమ్మఒడి ఇస్తేనే మేము పిల్లలు చదివించుకున్నామా ఏంటండి? ఇంతకేదో మేము పిల్లల్ని చదివించుకోలేదా? ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు ఏది కూడా ప్రజలకు ఉపయోగపడింది కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు, వాటిని రిలేటెడ్గా చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టోలో అయ్యే పథకాలని 300-200 ఎక్కువ ఇచ్చిస్తాను అని చెప్పేస్తున్నాడు. మరి ఆయన పెట్టినప్పుడు వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈయన పెట్టి మరి అభివృద్ధి వైపుగా ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు? ఈ పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టినాయండి ఒకప్పుడు, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలనని ఇతను అమలు పరుచుకున్నాడండి. అంతేగాని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలండి ఇన్ని అన్నీ. ఈయన ఈ రోజు వెలుగులోకి తీసుకొచ్చి జనాల్లో ఏదో నేను జనాలకు మంచి చేశాను అనుకుంటున్నాడు, కానీ జనాలకు అయితే ఏమీ అభివృద్ధి కానీ ఆ పథకాల వల్ల జనాలకు ఉపయోగపడింది కానీ ఏమీ లేదండి. దీనివల్ల మనకి లాస్ తప్ప రాష్ట్రానికి ఉపయోగపడింది ఏమీ లేదండి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. మళ్ళీ కూటమి గెలిచే అవకాశం ఉంది, మళ్ళీ 3 అదే ఉమ్మడి రాజకీయం గెలుస్తుందండి. ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది అన్న? 100% అయితే ఖచ్చితంగా జక్కంపూడి రాజా గారిని మేము గెలిపించడానికి చూస్తున్నాం అన్న. ఎందుకంటే ఓ పక్కన జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బలరామకృష్ణ గారు మాకు కొత్త అన్న.
ఆ వ్యక్తితో ఇప్పుడు పరిచయం లేదు, లేకపోతే ఇప్పుడు మాకు ముందుకు వచ్చినట్టు లేదు. కొత్తగా ఎలక్షన్ రావడం బట్టి బయటకు రావడం తెలిసింది. కానీ మా జక్కంపూడి రాజా అన్న గారు ఎలాంటి వారు అంటే మనిషి, మనిషి సాయం చేసే మనిషి అన్న. తర్వాత ఏదైనా కష్టం ఉందంటే ముందుగా వచ్చే మనిషి జక్కంపూడి రాజా గారు అయినా, గణేష్ అన్న అయినా సరే, ఎవరైనా సరే మనిషికి కష్టం అనగానే ముందు వచ్చే మనుషులు అన్న. కాబట్టి ఒక విధంగా ఫ్యామిలీ పరంగా చూసుకున్నా కానీ ఒక కుటుంబం అన్నట్టు ఉంటుంది అన్న మాకు. ఎందుకంటే ఏదో చిన్న కష్టం వచ్చినా సరే అన్న ఎలాంటి సమస్య ఉంది అనగానే ఏదో ఒకలాగా సమస్యని తీర్చడానికి చూస్తారు. కాబట్టి మేము ఎక్కువ నేనైనా సరే, నా స్నేహితులైనా సరే, ఎవరైనా సరే, మొత్తం ఊరైనా సరే, మొత్తం మండలం అయినా సరే అన్న, మొత్తం సపోర్ట్ అంతా సరే. ఇప్పుడు చూసినట్లయితే మొన్న ర్యాలీలు కూడా జరిగినాయి అన్న. ర్యాలీలు చూసినప్పటికీ, క్యాన్వేయింగ్ చూసినప్పుడు, క్యాంపెయినింగ్ చూసినప్పటికీ మెజారిటీ అంతా మీరు చూడొచ్చు అన్న. ఎంత మెజారిటీతో గెలవచ్చు అనేది మీరు అంచనా వేసుకోవచ్చు అన్న. సూర్యారావుపేట అయినా సరే, రాజనగరం నియోజకవర్గం మొత్తం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా జక్కంపూడి రాజా గారు హైయెస్ట్ మెజారిటీతో గెలిచే అవకాశం చాలా 100% ఉందండి ఇక్కడ అయితే. అలాగే ఎంపీ క్యాండిడేట్గా చూసుకుంటే గూడూరు శ్రీనివాసరావు గారు పురంధేశ్వర గారు. అవునండి, ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం అన్న? ఖచ్చితంగా చెప్పాలంటే ఒక ఫ్యాన్ గుర్తుకు మాట్లాడుకుందాం అన్న, ఫ్యాన్ గుర్తుగా మాట్లాడుకుందాం. జగన్ అనే వ్యక్తిని చూడగానే గుర్తొచ్చేది ఫ్యాన్ అన్న. ఇక జగన్ చూసి మేము ఖచ్చితంగా గుర్తిది అయితే ఎంపీ గూడూరు శ్రీనివాసరావు గారి కన్నా. ఎందుకంటే గూడూరు శ్రీనివాసరావు గారు కొత్త అయినప్పటికీ కూడా మనిషి చాలా మంచోడు అయినా, తర్వాత పొత్తులు లేవన్న. ముందు మాకు పొత్తులు లేవు. ఇప్పుడు ఎవరు జెండా మోయాలన్నది మాకు తెలియనప్పుడు ఎందుకన్నా మేము జెండాలు మోయడం? అన్ని జెండాలు మోయడం కన్నా ఒక జెండా మోయడం బెస్ట్ కదన్న. అందుకని మా ఎంపీ ఓటు పరంగా కూడా ఈ గూడూరు శ్రీనివాసరావు గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం అన్న. అలాగే ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే దెబ్బదెబ్బగా ఉంది. అవునండి, రానున్న 13వ తరగతి ఎలక్షన్. అవునండి, ఒక పక్కేమో వైఎస్ఆర్సీపీ పడిన జగన్మోహన్ రెడ్డి గారు, మరొక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు. ఆ కూటమితో వాళ్ళు వస్తున్నారు ముగ్గురు కలిసి. వీళ్ళు ఇద్దరులో ఈ కూటమి ప్లస్ మన జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరులో ముఖ్యమంత్రి గెలిచే అవకాశం అవుతుంది అన్న. మీరు ఇప్పుడు అన్నారు కదా కూటమిగా వస్తున్నారని, కూటమిగా రావాల్సిన పరిస్థితి ఏంటన్న వాళ్ళకి? కూటమి ఎందుకు వస్తున్నారంటే ఒక మనిషిని ఓడించలేగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, ఎవరైనా సరే, వాళ్ళు ఒకరిగా వస్తే ఖచ్చితంగా ఓడించడం నాకు తెలుసు అన్న. జగన్ ఓడించడం వాళ్ళు సాధ్యం కాదని తెలిసి ఏం చేశారు? ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ అన్ని కూడా కలిసిపోయారు. ఎందుకు కలిసిపోయారు? ఈ మనిషిని ఓడించడం కష్టం, ఈ వ్యక్తిని ఓడించాలి అంటే ఖచ్చితంగా మనం కలవాలనుకున్నారు. కానీ అన్న, వీళ్ళ కలిసినప్పుడు కూడా ఒక పేదవారు అయినప్పటికీ, ముసలివాళ్ళు అయినప్పటికీ, యవనస్తులు అయినప్పటికీ, ఎవరైనా సరే అన్న, ఓటింగ్ అనేది ఎక్కువ మెజారిటీ చూస్తే 49% వరకన్నా జగన్ వైపు వస్తుందన్న. 42% ఈ కూటమికి వస్తుందన్న. మీరే చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, లేకపోతే రిపోర్టింగ్ సర్వే చూడొచ్చు. రిపోర్ట్ సర్వేస్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే జగన్కి ఎక్కువ మద్దతు వస్తుంది. ఎందుకని? ఆ మనిషి చెప్పింది చేశాడన్న. మీరే చూసారు ఎన్ని పథకాలు అమలు చేశాడో. ఇప్పుడు 2019 ఒక ఎత్తులా జరిగిందన్న, ఆయన ఎన్నెన్నో పథకాలు అమలు చేశాడు కానీ ఆ పథకాలన్నీ నగ్గలేదు. కానీ జగన్ వచ్చిన ప్రభుత్వంలో ప్రతి పేదవాడు కూడా ఇంటింటికి చేతికి ఫంక్షన్ వస్తుంది. 2 నెలల్లో కూడా ఆ పెన్షన్లు ఆపేసినప్పటికీసరికి ఎంతోమంది అన్న పేదోళ్ళు అన్న, లేకపోతే వృద్ధులు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎంతో కష్టపడ్డారన్న. వాళ్ళకి ఎన్ని కష్టాలు అడ్డా అంటే ఎలాగన్నా, ఒక నడవలేని వ్యక్తి ఎలా పెన్షన్ తెచ్చుకోగలడన్న? ఆ మాత్రం కనీసం ఒక ముఖ్యమంత్రి పదవిగా నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు ఆలోచించాలి కదన్న. ఒక ముసలాడు గురించి ఆలోచించాలి, అతను కూడా ఓటేసి వాడే కదా. వాళ్ళ గురించి అన్నీ దృష్టిలో పెట్టుకోవాలన్న. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పెన్షన్ అయినప్పటికీ, చేయూత అయినప్పటికీ, లేకపోతే పేదవాళ్ళకి ఒక చేయూత అనేది, లేకపోతే ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేశారు. 99.9% ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా అన్ని పథకాలు అమలైనాయి అన్న. వైసీపీ జెండా ఎగిరే అవకాశం ఉందంట? ఖచ్చితంగా 100% కదన్న. మరి కూటమి ఏం చేయలేదు? కూటమి ఏం చేయలేదన్న. కూటమి వస్తుందన్న అంటే అందరు కలిశారు కాబట్టి ఒక వరకు, మెజారిటీ వరకు వస్తారు. కానీ నగ్గేది మాత్రం, మళ్ళీ జెండా ఎగిరేది మాత్రం వైసీపీ జెండా అన్న. వైసీపీ జెండా, జై జగన్, జై జక్కంపూడి. వీళ్ళిద్దరిలో ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడే అవకాశం ఉంది? రాజన్న నియోజకవర్గంలో 100% బత్తులు బలరామ కృష్ణ గారు 30-40,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. దానికి ముఖ్య కారణం ఈరోజు బలరామ కృష్ణ గారు అనే వ్యక్తి ప్రజల పక్షాన పోరాడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఏ విధమైన పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరూ సమానత్వంగా చూసుకుంటూ ఎవరికి ఏ పని చేయాలి, ఎవరికి ఏ అవసరం ఉన్నదో అవసరాలన్నీ తీర్చుకుంటూ ఒక అధికార పార్టీ చేయవలసిన పనులన్నీ ఈరోజు బత్తుల బలరామ కృష్ణ గారు చేస్తూ ప్రజలతో మమేకమవుతూ అహర్నిశలు కష్టపడి ఈరోజు రాజనగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తూ అదే విధంగా జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడుతూ బలరామ కృష్ణ గారు ఈరోజు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు భయ్య. మరి జక్కంపూడి రాజా గారి పరిపాలన ఎలా ఉందండి? జక్కంపూడి రాజా గారి పరిపాలన అనేది కేవలం వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకు మాత్రమే పరిమితం అయింది. ఎవరైతే వైసీపీ జెండా పట్టుకుని తిరుగుతున్నారో వాళ్ళకి మాత్రమే పరిపాలన చేయాలి, నోటర్కు ఉన్న ప్రజలకు ఏమాత్రం చేయరు,
కనీసం ప్రతిపక్ష జెండా పట్టుకున్న వాళ్ళకి ఏమాత్రం చేయరు. ప్రజాస్వామ్యం అనేది ప్రజలందరికీ సమానత్వ పరిపాలన అందాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జెండాలు ఎవరైతే పట్టుకుని తిరుగుతున్నారో వాళ్ళకి మాత్రమే పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు జెండాలు ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళకి మాత్రం ఇళ్ల స్థలాలు, జగన్మోహన్ జెండాలు ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళే ఈ ప్రజాస్వామ్యంలో బతకాలి, ప్రతిపక్షం ఎవరో బతకూడదని ఒక సంకల్పం పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది భయ్యా. అలాగే ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్థాపించడం తథ్యం, ఆ కలయిక తథ్యం. మరి ఈయన మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 150 మందితో గట్టిగానే ఉన్నారు కదా. మీరు ఒక విషయం ఆలోచించండి భయ్యా, 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి 102 సీట్లు వచ్చినాయి. 2019 ఎలక్షన్ వచ్చేటప్పటికి 23 సీట్లకు పరిమితం అయ్యారు. ప్రజలు ఎవరో ఎప్పుడు చూస్తూ కూర్చోరు. అతనికి ఆ రోజు పరిపాలన సరిగ్గా చేయలేదని అనిపించవచ్చు చంద్రబాబు నాయుడు గారిని. 79 సీట్లు వాడగొట్టారు ఒక ఎలక్షన్లో. అదేవిధంగా చూసుకుంటే 151 సీట్లు 71 సీట్లు 80 సీట్లు పోతే ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 30-40 సీట్లకు పరిమితం అయిపోతారు. ఎలక్షన్లో సీట్లు ఓట్ పర్సంటేజ్ ఎవరికి ఎప్పుడు శాశ్వతం కదయ్యా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో పార్టీ పెట్టేప్పుడు ఉన్న కారణాల వల్ల టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కారణాలలో విడిపోయి 2019లో సింగిల్గా పోటీ చేశారు. అప్పుడు ఓడిపోయినా అప్పుడు ఉన్న ప్రజాదారం బట్టి ఇప్పుడు కాస్త పెరిగింది. సింగిల్గా పోటీ చేస్తే 20-30 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి 21 సీట్లకి 23 సీట్లకి అంకితం టీడీపీకి సపోర్ట్ చేయడం ఏంటి, ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య ఉద్దేశంగా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కేవలం ప్రజల శ్రేయస్సు మాత్రమే కోరుకునే వ్యక్తి. అతని వ్యక్తిగత స్వలాభాలు, వ్యక్తిగత ఆలోచనలు ఎప్పుడూ పట్టుకోరు. దానికి ఉదాహరణ ఏంటంటే 2014 సంవత్సరంలో టీడీపీకి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక సీటు కూడా ఆశించకుండా, ఏమీ ఆశించకుండా, ఒక మంత్రి ఆశించకుండా, ఏమీ ఆశించకుండా ప్రజలు బాగుండాలని ఒక ఆస్తు ఒక సంకల్పంతో టీడీపీకి మద్దతు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించారు ఆ రోజుని. అదేవిధంగా 2019 ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఏదేమైనప్పటికీ విడిగా పోటీ చేయాలన్న ఒక సంకల్పంతో వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి చూసుకుంటే 2024లో పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా వెళ్ళినప్పటికీ ఒక 30 స్థానాల్లో గెలిస్తే ఆస్కారం ఉంది. కాకపోతే ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది నుంచి బయటకు రావాలని ఒక సంకల్పంతో 21 సీట్లు పరిమితయి ఆయన రాజ్యాధికారాన్ని వదులుకుని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం కేవలం 21 స్థానాలకి పరిమితం అయ్యారు. ఏది ఏమైనప్పటికీ 2024 ఎలక్షన్లో అధికారం స్థాపించు, అధికారం స్థాపించడంలో ముఖ్యం మాత్రం పవన్ కళ్యాణ్ గారిది ఉంటుంది భయ్, అందులో సందేహం ఏమీ లేదు. కోటమొచ్చి గ్యారంటీగా 100కి 100% 2024 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం స్థాపిస్తున్నాం, అందులో సందేహం లేదు. ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి జక్కంపూడి రాజా గారు, ఆయన ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, మీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి జరిగింది అంటే అండి, ఇప్పుడు ఇక్కడ కొన్ని రోడ్లు వేసారండి. ప్రతి విషయంలోనూ మేము రోడ్లు వేసాం, మేము కుళాయిలు వేయించాం, నీళ్ళు బాగా వస్తున్నాయి. అంటే గతంలో రోడ్లు లేవండి, గతంలో కుళాయిలు లేవండి, ఇక్కడ గతంలో కరెంటు లేవండి, ఇక్కడ మాకు అన్నీ ఉన్నాయండి. టీడీపీలో అయ్యాంలో మాకు ఇల్లు స్థలాలు ఇక్కడ ప్రకటించారండి. మాకు ఆ ప్రకటించిన స్థలాలనే అప్పుడు ఆయనకి టైం సరిపోక దిగిపోవడం జరిగిందండి. మాకు టీడీపీ అయ్యాంలోనే మాకు ఇల్లు స్థలాలు రాశారండి. అది మా నా పేరున వచ్చిన నెంబర్ ఆయన నా సెల్లో ఇప్పటికి ఇంకా ఉందండి. నా పేరున పట్టా తయారైందండి. ఆ పట్టా నాకు పేరున తయారైన పట్టా ఎవరికి వెళ్ళిపోయిందండి? మేము ఒక రోడ్డు సైడ్ స్థలంలో పాకేసుకుని ఉన్నామండి. మేము ఆ స్థలం ఇచ్చేస్తే మీకు ఇల్లు స్థలం ఇస్తానన్నారండి. అది లేదంటే దానికి మీ పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాము, ఆ స్థలం ఏమని అన్నారండి. మరి మా పేరున వచ్చిన స్థలం ఎవరికి ఇచ్చారండి? మరి ఆ ఇల్లు స్థలం మాకు వచ్చింది, మరి ఇల్లు స్థలం ప్యాకెట్ అవన్నీ ఎవరి ప్యాకేజీకి పంపేసుకుంటే కదండి. మరి అడిగారు మీరు? మేము అడిగామండి. అక్కడ ఎవరైతే పట్టాలు పలుస్తున్నారో, ఎవరి స్థలం ఏ చేతిలోంచి అవి ఎవరికి వెళ్తున్నాయో మేము అడిగామండి. వెళ్ళి పలానా దిక్కు వెళ్ళి అడగండి అని అన్నారండి. సిగ్గిడిచండి మేము, మా నాకు ఇద్దరు పిల్లలండి, పెళ్లి చేసామండి, పిల్లల మనవలు ఉన్నారండి. నాకు ఆ కూతాం స్థలంలో నాకు ఇల్లు సరిపోతుందా బాబు అని అడిగితే మీరు అది ఇచ్చేయండి, అది మాకు హ్యాండ్ఓవర్ చేసేయండి, అప్పుడు మీకు ఇస్తాము, లేదంటే లేదు మాట్లాడకండి విషయం మీద అని అడిగారండి. అంటే నా మేము వెళ్ళిన తర్వాత కొంతమంది అడిగారండి. వెళ్ళి అడిగిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అందరికీ పట్టాలు పంచుకోవడానికి మీరు పట్టాలు తయారు చేశారండి. అయ్యి నచ్చిన వాళ్ళందరికీ ఇచ్చుకోవడానికి ఇల్లు స్థలాలు ఏర్పాటు చేశారండి. అయ్యి మేము మనుషులం కాదండి, మేము పేటలో వాళ్ళం కదా, మేము ఈ గ్రామానికి చెందిన వాళ్ళం కాదండి. మా పేరున వచ్చిన ఇల్లు స్థలాలు ఏమయ్యండి? ఎంతవరకునండి మీ ఎలక్షన్ టైం దగ్గర పడే వరకు? రేపు ఎలక్షన్ అనగా మీకు ఇల్లు స్థలాలకి ఓట్లు మాకు వేసానని చెప్పుకుంటాక దాచుకున్నారండి పట్టాలని. పట్టాలు మరి ఎప్పుడు పంచుతారండి? ఉన్నాయి
అక్కడ పట్టాలన్నింటిలోని పట్టదారులు లబ్ధిదారులు లేరండి అక్కడ. మరి ఆ పట్టాలన్నీ ఏమవుతాయండి? మరి మా పేరున చంద్రబాబు నాయుడు ఆయన ఆ టైంలోనే మాకు ఇవన్నీ వచ్చేయండి. మా ఆయన ఎండవరలో జరిగేటప్పటికి మంజూరు అవ్వలేదండి. సీలింగ్ భూములు అయితే ఇక్కడ అపార్ట్మెంట్స్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న అపార్ట్మెంట్స్ ఆ ఫ్లాట్లు అయినా సరే అండి. అప్పుడు మాకు ఆనాడు నుంచి ఈనాడు వరకు రాసిన ఏది కూడా మాకు రాలేదండి. మరి రాజాగారు స్పందించలేదు? లేదండి. మేము ఇక్కడ ఈ వైసీపీకి సంబంధించిన వ్యక్తులందరికీ మేము ఆయన వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళామండి. మాకు ఇల్లుస్తానం రాలేదండి. మరి ఇప్పుడు బొత్తుల రామకృష్ణ గారు వస్తే ఆయన చేస్తారని నమ్మకం ఉందా? ఉందండి, మాకు ఉందండి ఉందండి. ఆయన మేము అత్తిచ్చాం సార్, ఎలా ఉందండి మా పరిస్థితి? మేము ఎక్కడికి వెళ్తుంటే అక్కడ మాకు ఏమీ స్పందన లేసారో. మేము వెళ్ళి మేము ఇక్కడ ఉన్నామండి, పోనీ మేము ముసలి మేము పెద్దోళ్ళం అయిపోయామనుకోండి, పోనీ మేము ఎక్కడ పడేడుతాం, మాకు మా పిల్లలకన్నా వస్తే అలవి ఇప్పించండి సార్ అని అడిగినా సరే ఆ ఉన్నది మాకు ఇప్పించే మాకు ఇచ్చేయండి, మేము ఎడవర్ చేసుకుని మీకు ఇస్తామని అడుగుతున్నారు సార్. వైఎస్ఆర్సీపీ గతంలో మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మద్యపానం నిషేధం అన్నారు. దానికి రిలేటెడ్ గా అందరూ ప్రమాణం చేస్తూ 158 ఎమ్మెల్యేలు కూడా ఇది చేశారు. దానిలో జక్కంపూడి రాజా గారు కూడా ఉన్నారు. మరి మీ నియోజకవర్గంలో మద్యపాన నిషేధం జరిగిందా? ఏదండి, మరి ఇప్పుడు వైసీపీలో మద్యపాన నిషేధం చేస్తానన్నారు, ఎక్కడ చేశారండి? చేయలేదు కదండి. మరి మరి అలాగే ఇంకా ఎక్కువ కొనసాగుతూనే ఉంది కదండి. ఎక్కడ జరిగిందండి? మహిళలపైన అలా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చేశారండి? ఏమైనా నిషేధం చేశారండి? ఏమైనా జరిగినాయండి? అసలానే మరి సంక్షేమ పథకాలన్నీ ఏమైనా జరిగాయి? సంక్షేమ పథకాలు ఏమన్నా అండి? ఆ మట్టి పని చేసుకునే వాళ్ళకి, ఈ రోడ్లు వేసుకునే వాళ్ళకి ఇయ్యానండి. అత్తమట్టి చూపించింది ఇదేనండి. ఇంకేమైనా ఉన్నాయండి? రోడ్లు ఏమన్నా బాగుపడ్డాయి? రోడ్లు ఏమన్నా అండి? ఇంకా మొన్న ఇదో రోడ్డు వేసారండి, ఎదరో రోడ్డు వేసారండి. గతంలో ఇక్కడ జరిగిన రోడ్లు అని ఇయ్యానండి. గతంలో అన్ని టీడీపీ ఐఎంలో వేసిన రోడ్లేనండి ఇవన్నీ. ఇవన్నీ అయ్యండి. నీళ్ళ ట్యాంక్ కట్టించామన్నారండి, గోదావరి నీళ్ళు రప్పించామన్నారండి. ఏయండి గోదావరి నీళ్ళు చూపించమనండి, మురికి నీళ్ళు వస్తున్నాయండి మాకు. మరి ఆయన ప్రమాణం చేశారు కానీ గోదావరి నీళ్ళు తీసుకొస్తానండి. ప్రమాణకం చేసేయండి మనండి. వాటర్ ట్యాంకులు రిలీజ్ చేసినప్పుడు కూడా ఈ నీళ్ళు మీరు కాసుకుని తాగండి, కొన్ని రోజులు ఈ లోపలనే ఇచ్చేస్తామని చెప్పాడండి. ఏదండి నీళ్ళేయండి, అక్కడ నీళ్ళు లేవండి, అక్కడ ఆ నీళ్ళు తాగుతున్నామండి. ఒకనాడు ఒక ఒక రాకు నీళ్ళు వస్తున్నాయండి, ఒకనాడు ఒక రాకు నీళ్ళు వస్తున్నాయండి. ఇదేనండి, నేను వైసీపీ కూడా చాలా వర్క్ చేశానండి. నేను మమ్మల్ని చాలా హింసలు పెట్టారండి, చాలా బాధలు పెట్టారండి మమ్మల్ని. వైసీపీకి శర్మిలా గారితో 15 రోజులు తిరిగి నేను వాళ్ళతో నేను వాళ్ళ ముందు నేను అప్రతిష్టపోలేనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల వల్ల అప్పు పెరిగిపోతుందని వ్యతిరేకించినటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పు పెరుగుతుంది సంక్షేమ పథకాలకి అభివృద్ధి కూడా ఉండాలని. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఇయే సంక్షేమ పథకాలని యాజ్డీజ్గా పెట్టి వాళ్ళు ఇచ్చే 3,000 అయితే నేను 4,000 ఇస్తా, 18,000 అయితే 20,000 ఇస్తా, అమ్మఒడికి 10,000 15,000 అయితే ఎంతమంది ఉంటే అంతమంది 15,000 చెప్పిన ఇస్తున్నాను. మరి దానివల్ల అమౌంట్ పెరుగుతుంది కదా, మరి దానివల్ల అప్పు అవ్వదా? అవుతుందండి. ఎందుకు అవుతుందండి? ఇప్పుడు మరి ఇప్పుడు కూడా సార్ 3,000 2,000 ఇస్తాననేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. ఆయన 2,000 ఇచ్చేసి దిగారండి. నేను 3,000 ఇచ్చేస్తానని చెప్పాడండి. మరి 3,000 ఎప్పటికి ఇచ్చాడండి? లాస్ట్లో ఆయన దిగేసి ముందు చెప్పాడు ఇచ్చాడండి 3,000. మరి ఆయన ఇస్తానని కూడా ఆయన కరెక్ట్గా ఇవ్వలేదు కదండి. మరి ఇంకేదండి ఆయన చేసేసిన సంక్షేమ ఏమున్నాయండి? ఆయన చేశాడు, ఆయన పరిపాలన పక్కన పెట్టింది. ఈయన ఇంకా ఎక్కువ చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారండి. ఆయన అన్న పని ఏదన్నా చేసే తీరారండి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు అనుకుంటే జరుగుతుంది. అవునండి.